హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమాద్య తెలుగు ఛానల్ ఈరోజు పైనాపిల్ జ్యూస్ యొక్క ఉపయోగాలను తెలుసుకుంటూ పైనాపిల్ జ్యూస్ని సింపుల్గా టేస్టీగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నచ్చేటట్టుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి దీనికోసం నేను మీడియం సైజులో ఉన్న పైనాపిల్ని తీసుకున్నాను ఈ పైనాపిల్ తక్కునంత కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నానండి ఇవి వచ్చేసి నాకు రెండు కప్పులు అయినాయి రెండు కప్పులకి ముప్పావు కప్పు షుగర్ని తీసుకున్నాను మీ ఇష్టం బట్టి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకుని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని యాడ్ చేసేసుకుంటున్నాను అలానే షుగర్ని కూడా వేసేసుకుంటున్నానండి ఒక చిన్న గ్లాస్తో కూడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పైనాపిల్ పీసెస్ అనేవి చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట ఇప్పుడు నాలుగు ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుంటున్నాను బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని దీని సహాయంతో వడపట్టుకోవాలండి అప్పుడు మనకి జ్యూస్ మాత్రమే వస్తుంది మిగిలిన వేస్ట్ అంతా కూడా తీసేసుకోవచ్చు పైనాపిల్ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ చక్కగా అవుతారండి అలానే చర్మానికి కూడా నిగారింపు వస్తుంది రక్తపోటుని రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంటే వారానికి రెండుసార్లు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది దీనిలో సి విటమిన్ ఉంటుందండి అలానే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా గొంతు నొప్పి శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఇది మంచి ఔషధం అనే చెప్పాలి చిగురి సమస్య వ్యాధుల్ని అలానే పంటి వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒత్తినట్లయితే ఫర్దర్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take care. Bye-bye.